ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముత్తునాయుడు. నిన్నటి రోజున 3 జూలై 2023 రోజున మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ఎంత అప్ ట్రెండ్ ఓపెన్ మళ్ళీ అగైన్ బుల్లిష్ ట్రెండ్ లో వెళ్తుంది అనే ఉద్దేశంతో మనం మార్నింగ్ మనం ట్రేడ్ చేయడం జరిగింది. అద్భుతమైన ప్రాఫిట్స్ తీయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజు మార్కెట్ లో మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎలా వెళ్ళే అవకాశం ఉంది అన్నది కూడా ముందుగా డీటెయిల్ గా చూద్దాం. ఏదైతే నిన్నటి రోజున నిఫ్టీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 19,000 ఏదైతే ఉన్నదో 19,300 350 దగ్గర నుంచి మనం 350 370 మధ్యలో మనం బై కాల్ జనరేట్ చేయడం జరిగింది. 400 ప్రాఫిట్ బుక్ చేసాం, 420 కూడా ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మనకి మార్కెట్ లో కరెక్షన్ జరిగి ఏదైతే మనకి 45,250 దగ్గర నుంచి మనకి టేక్ ఆఫ్ అవుతుందని అనుకున్నామో అక్కడ నుంచి మనకి 200 రేంజ్ 150 రేంజ్ దగ్గర నుంచి 200 దగ్గర నుంచి మనం క్యాచ్ చేయడం, అక్కడ నుంచి దాన్ని మళ్ళీ 400 దగ్గర మనం మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేయడం, అయితే మార్కెట్ లో ఒక స్వింగ్ అయిన తర్వాత కూడా మనం ఏ స్టెప్ లో తీసుకోవాలో, మొమెంటం ట్రేడ్ లో అయినా చేయాలి, మొమెంటం ట్రేడ్ కాకపోతే కొంచెం కన్సాలిడేషన్ అయితే డైరెక్షనల్ ట్రేడ్ లో అయినా సరే చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మార్కెట్ అంతా కన్సాలిడేషన్ తర్వాత డైరెక్షన్ అయితే తీసుకోలేదు కాబట్టి మనం ఫేజ్ వైజ్ మనం చూసుకుని దాని ప్రకారం మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మార్కెట్ మీద కాన్సన్ట్రేషన్ తోటి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నాం అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ తోటి మనం చేయగలిగితే మార్కెట్ లో మనకు అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్ ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది, ఏ విధమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, ఏ విధంగా మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని బోత్ రెండాటిని కూడా డైరెక్షన్ ఏ విధంగా చూసి మనం దాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా మనం ఏదైతే 19,350 దగ్గర తీసుకున్నామో 400 దగ్గర ఒకసారి బుక్ చేయడం జరిగింది, మళ్ళీ ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ చేసి మళ్ళీ 330 దగ్గర నుంచి 350 పైన మార్కెట్ మళ్ళీ సస్టైన్ అవుతున్నప్పుడు మళ్ళీ 420 వరకు కూడా మళ్ళీ మనం తీసుకోవడం జరిగింది. దాన్ని ఏ విధంగా ఎలా ఉపయోగించాలి, దీని ఈ సాఫ్ట్వేర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా వాడాలి ఎలా వాడాలి అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్డ్ గా మీకు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మార్కెట్ లో మనం ఏ తీసుకున్నప్పుడు కూడా ఒక కన్సిస్టెంటీ మనం నేర్చుకున్న తర్వాత దాని మీద దాన్ని ఏ విధంగా చేయాలన్న దాంట్లో మనకి మినిమం 2 లాక్స్ నుంచి 5 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు డైలీ ఒక 5,000 10,000 మీరు ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలన్నది కన్సిస్టెంట్ గా తీసుకోవడానికి ముందుగా మార్కెట్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత అప్పుడు దాంట్లో మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఆ విధంగా ట్రేడ్ చేయగలిగే విధంగా మార్కెట్ లో మీరు దీనికి సంబంధించిన బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మాత్రం మార్కెట్ లోకి వస్తేనే అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్ విషయంలో కూడా నిన్నటి రోజున మనం ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటిది ఏదైతే మనం బజాజ్ ఫైనాన్స్ లాంటిది ఏదైతే రికమెండ్ చేసామో అన్ని కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు దాంట్లో ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి, దాని నుంచి మనకి ఎటువంటి బెనిఫిట్స్ తీసుకోవాలి అన్నదంతా కూడా టెక్నికల్ గా మనం దీని మీద పూర్తి స్థాయి అవగాహనతో ఉన్న తర్వాత మాత్రమే మనం దీంట్లో ట్రేడ్ చేయగలుగుతాం. లేకపోతే అప్పటి వరకు కూడా మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ దాని ఆఫ్టర్ మనకి దాంట్లో వచ్చినటువంటి విధానం ప్రకారం మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఆ ట్రేడ్ చేసిన దాంట్లో మనం ఎటువంటి ప్రాఫిట్స్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ చేయాలి, దాంట్లో టేక్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ లో మనం ఏ విధంగా చూడాలి, దాంట్లో మనకి ఏ విధంగా వస్తుంది అన్నది అంతా కూడా పూర్తి స్థాయిలో నేర్చుకున్న తర్వాత అక్కడి నుంచి మనకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ లో ఏదైతే ఒక ట్రెండ్ ఫాలో అవుతుందో దాని ప్రకారం మనం మార్కెట్ లో దాన్ని ఫాలో అవుతూ దాన్ని ఏ విధంగా క్యాష్ చేయాలన్నదంతా పూర్తి స్థాయిలో నేర్చుకున్న తర్వాత మీకు దీని మీద అవగాహన లేకపోతే మీరు ఏదైతే సీనియర్స్ కానీ లేకపోతే మీకు ఈ జోన్ ఐడెంటిఫికేషన్ మార్కెట్ లో మీ దాంట్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది ఎలా చేయాలో చేయడానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా తర్వాత చేస్తే మనకి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజున ఏం జరిగే అవకాశం ఉంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజున మార్కెట్ లో జస్ట్ మార్కెట్ లో ఒక స్లైట్లీ బుల్లిష్ లేకపోతే నార్మల్ గా నేరోగా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, నేరోగా ఓపెన్ అయ్యి కొంచెం కరెక్షన్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు దీంట్లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే కన్సాలిడేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఏ డైరెక్షన్ అయితే ఆ డైరెక్షన్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకి స్ట్రైట్ అవే 5 డేస్ ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో ఒక ట్రెండ్ వెళ్ళింది. అంటే ఇది ట్రెండ్ ఇక్కడ నుంచి రివర్స్ అవుద్ది అన్నది కాన్సెప్ట్ కాదు, కానీ కన్సాలిడేషన్ అవడానికి ఇవాళ అవకాశం ఎక్కువగా ఉంది. మోస్ట్లీ ఇది 19,420 బ్రేక్ చేయకుండా బ్రేక్ చేసినా లేకపోతే 450 బ్రేక్ చేయక 450 లోపే జస్ట్ మార్కెట్ లో స్లైట్లీ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ నుంచి కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలన్నది అంతా కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ లో వచ్చే డైరెక్షన్ ప్రకారం మనం నిఫ్టీ చాచా యాప్ లో ఇచ్చే రికమెండేషన్స్ ప్రకారం మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఏదైతే 45,000 మనకి హై వచ్చి 45,445 అయిందో మార్కెట్ లో
దాన్ని మించి పైన కాకుండా నార్మల్ గా ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో కరెక్షన్ జరగడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. మార్కెట్ లో ఏదైతే ఒక ట్రెండ్ మనకి ఆ అప్ ట్రెండ్ కి ఏదైతే టోటల్ ఓవరాల్ గా ఉన్న కన్సాలిడేషన్ పార్ట్ను బ్రేక్ చేసి అప్ ట్రెండ్కి వెళ్ళిందో, ఇది కన్సాలిడేషన్ అవుతూ మళ్ళీ అగైన్ కొంచెం టైం తీసుకుని అక్కడి నుంచి మార్కెట్ లో కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఎవ్రీ హై ఒక కరెక్షన్ తీసుకుంటూ ఉంటుంది, ఎవ్రీ హై ఒక కరెక్షన్ తీసుకుంటూ ఉంటుంది. అంతే తప్ప మార్కెట్ లో భారీ కరెక్షన్ వచ్చింది అనడానికి ఇదే పీక్ కాబట్టి ఇక్కడ నుంచి బాగా సెల్ చేద్దాం అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మార్కెట్ లో ఓపెన్ అయిన తర్వాత దాని కండిషన్ ప్రకారం ఏ రోజుకి ఆ రోజే మనం ట్రేడ్ చేసి దాంట్లో ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.